الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الدين أبمعنا مطلو من أندركنا إسلامي أبي وادم السلام عليكم ورحمة الله وبركاته الله سبحانه وتعالى من أندري كلايكنو కలిసి కూర్చోవడాన్ని ఏదైనా మాట్లాడుకోవడాన్ని వినడాన్ని అనడాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించి ఆమోద ముద్రను వెయ్యాలని మనఃపూర్వకంగా వేడుకుందాం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ మాసంలో మనందరి యొక్క సత్కర్మల్ని మంచి పనుల్ని స్వీకరించాలని కూడా వేడుకుందాం. అభిమాన మిత్రులారా, ఈరోజు ఇన్షా అల్లాహ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం దీనికి సంబంధించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు ఇన్షాల్లా మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. కనుక శ్రద్ధగా వినండి, ఎందుకంటే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మనలోని ప్రతి ఒక్కరూ పలకగలుగుతారు, ప్రతి ఒక్కరికి కంఠస్థం ఉంది. కష్టమైన వాక్యం ఎంత మాత్రం కాదు కూడా. కనుక ఈరోజు బిస్మిల్లాకి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం ఇన్షాల్లా చర్చించుకుందాం. ప్రథమంగా పరిచయం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖురాన్లో ఎన్నిసార్లు ఉంది? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖురాన్లో ఎన్నిసార్లు ప్రస్తావన వచ్చింది? ఎన్నిసార్లు ఎన్నిసార్లు సార్ ఖురాన్లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఎన్నిసార్లు వచ్చింది? 114 సార్లు. 114 సార్లు, సరేనా? సూరతు తౌబా ప్రారంభంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లేదు, కానీ సూరతు నమ్ల్ మధ్యలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఉంది. కనుక ఆ రకంగా కదా మొత్తం ఖురాన్లో పేర్కొనబడిన యొక్క బిస్మిల్లా యొక్క సంఖ్య ఎంత? 114 సార్లు, సరేనా? ఇక 114 సార్లలో మనం తీసుకున్నట్లయితే 2 సూరాలలోనే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఆ సూరా భాగంగా ఉంది. 2 సూరాల్లోనే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఆ సూరా భాగంగా ఉంది. మిగతా సూరాలన్నిటిలోనూ ప్రారంభ యొక్క వాక్యంగా ఉంది. సరే, ఆ 2 సూరాలు ఏమిటి? సూరతుల్ ఫాతిహా ఒకటి, రెండవది ఇంతకుముందు నేను చెప్పింది సూరతుల్ నమల్. సూరతుల్ నమల్లోని భాగం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అలాగే సూరతుల్ ఫాతిహాలోని భాగం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మిగతా సూరాలన్నిటికీ ప్రారంభ వాక్యంగా ఏది ఉందండి? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నిసార్లు బిస్మిల్లా వచ్చింది అంటే మరి ఎంత ఘనత గలదై ఉంటుందండి. ప్రతి సూరాను అల్లాహ్ సుబ్హానహు వతాలా బిస్మిల్లాతో ప్రారంభించాడు అంటే ఎంత ఔన్నత్య గలదై ఉంటుందండి. కాబట్టి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మహత్తు మహా గొప్పది. బిస్మిల్లాక బర్కత్, బిస్మిల్లాకి బర్కత్, బహుత్ బడి సమ్జకని. మరిచి పరిచయం, అల్హమ్దుల్లా పరిచయం అయ్యింది. రెండవది బిస్మిల్లా విశిష్టత. బిస్మిల్లా విశిష్టత, బిస్మిల్లాలో అల్లాహ్ యొక్క 3 నామాలు ఉన్నాయి. బిస్మిల్లాలో ఎన్ని నామాలు ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క 3 నామాలు బిస్మిల్లాలో ఉన్నాయి. అందులో ప్రథమమైనది ఏమిటి? అల్లాహ్. ప్రథమమైనది ఏమిటండి? అల్లాహ్. రెండవది ఏమిటి? అర్ రహ్మాన్. మూడవది ఏమిటి? అర్ రహీమ్. సరేనా? కనుక అల్లాహ్ అస్తిత్వానికి సంబంధించిన నామం అల్లాహ్. అల్లాహ్ అనేది అల్లాహ్ అస్తిత్వానికి సంబంధించిన నామం. అలాగే తన అల్లాహ్ యొక్క గుణనామం ఏదైతే ఉందో రహ్మాన్ మరియు రహీం. గుణనామం ఏంటి? రహ్మాన్ మరియు రహీం. కనుక ఇక్కడ తన ఇస్ముల్లాహిల్ ఆజమ్, అల్లాహ్ నామాల్లో మహోన్నతమైన నామం ఏమిటంటే అర్ రహ్మాన్ అర్ రహీం. అల్లాహ్తో కలిసి రావడం, అర్ రహ్మాన్ అర్ రహీం అల్లాహ్తో కలిసి రావడం అనేది అల్లాహ్ నామాల్లో ఉన్న మహోన్నతను తెలియజేస్తుంది. కనుక ఈ నామంతో మనం ఏది ప్రారంభించినా ఖచ్చితంగా అందులో శుభం ఉంటుంది. అలాగే ఒకవేళ ఏదైనా కీడు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా దాని నుండి మనల్ని కాపాడుతాడు. కనుక ఇది చాలా విశిష్టతతో కూడుకున్న యొక్క నామం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నమాట, తబారక స్ము రబ్బిక జిల్ జలాలి వల్ ఇక్రామ్.
నీ ప్రభు నామం ఎంతో శుభప్రదమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా నామం ఎంతో శుభప్రదమైనది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తాలా నామాలు ఎన్ని ఉన్నాయండి? వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా. అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు అల్హమ్దులిల్లాహ్ చాలా నామాలు ఉన్నాయి. చాలా తన అత్యున్నతమైన యొక్క పవిత్రమైన నామాలు అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు ఉన్నాయి. కనుక ఖురాన్ మరి హదీసుల్లో కనుక మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ నామాల సంఖ్య 225కి పై చిలుకుంది. 225కి పై చిలుకు ఉన్నాయి. అయితే విశిష్టత ఏదైతే హదీస్లో వచ్చిందో అది 100 నామాలకు సంబంధించి. విశిష్టత ఏదైతే వచ్చిందో 100 నామాలకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క 100 నామాల్ని అల్లాహ్తో కలిపి కనుక మనం ఇది చేసినట్లయితే తన అల్లాహ్ సుబ్హానహు వ తాలా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఓకేనండి? కనుక ఇది విశిష్టత ముక్తసరిగా. ఆ తర్వాత మూడొక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే మీరు బిస్మిల్లా అని ఏదేని ఒక మంచి కార్యాన్ని ప్రారంభించినట్లయితే అందులో అల్లాహ్ శుభాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు ప్రారంభించే యొక్క ఆ పనిలో ఏదైనా ఆటంకం ఉంది, ఇబ్బంది ఉంది, ఏదైనా కష్టం నష్టం ఉంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని తొలగిస్తాడు. దేని ద్వారా? బిస్మిల్లాహ్ అని మనం ఆ పనిని ప్రారంభించడం ద్వారా. అదేవిధంగా మనం ఏదైనా సమస్యలు ఇరుక్కొని ఉన్నాము అలాంటి సమయంలో కూడా బిస్మిల్లా అనేది చాలా గొప్పగా పనికి వస్తుంది. అయితే ముక్తసరిగా మనం ఈరోజు చర్చించుకోవాల్సి ఉంది కనుక వివరాల్లోకైతే నేను వెళ్ళదలుచుకోవడం లేదు. ఇక అభిమాన మిత్రులారా, బిస్మిల్లాహి రహ్మాన్ రహీం ఎప్పుడు చదవాలి? బిస్మిల్లాహి రహ్మాన్ రహీం ఎప్పుడు చదవాలి అంటే చదవక ముందు కొన్ని విషయాల్ని మనం గమనించాలి. అదేమిటంటే బిస్మిల్లాహి రహ్మాన్ రహీం చదువుతూ మనం ఆశిస్తున్నది ఏమిటి? మంచిని ఆశిస్తున్నా, అలాగే మనకు ఎలాంటి కీడు వాటిల్లో కూడా దాన్ని కోరుకుంటాం. మరి మంచిని ప్రసాదించేవాడు ఎవడు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా. బియదిహిల్ ఖైర్. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా మాత్రమే మంచి చేయగలరు. మంచిని ప్రసాదించగలిగే శక్తి సత్తా ఎవరికి ఉంది? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే ఉంది. అలాగే కాషిఫుద్దుర్, ఒక కీడు నుండి ఒక చెడు నుండి మనల్ని ఎవరు కాపాడుతారు? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా మాత్రమే కాపాడుతారు. ప్రపంచంలో మనకు మంచిని ప్రసాదించగలిగే శక్తి ఎవరికీ లేదు. అలాగే మనకు వాటిల్లో పోయే కీడు నుండి కాపాడగలిగే సత్తా కూడా ఎవరికి లేదు. ఇది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే ప్రత్యేకము. కనుక ఈ భావన మనలో ఉండాలి. ఓకేనా? రెండవది, ఓ పని ప్రారంభిస్తున్నప్పుడు నా సత్తాతో నేను ప్రారంభిస్తున్నాను, నా అంగబలంతో నేను ప్రారంభిస్తాను, నా మంది బలంతో నేను ప్రారంభిస్తున్నాను, నా ధనబలంతో ప్రారంభిస్తున్నాను అంటే మూర్ఖత్వం. నువ్వేంటి, నీ స్థితి ఏమిటి, ఎంత నువ్వు ఒక వీర్యపు మీ బిందుతో అల్లా సుబ్హానహు వ తాలా మనల్ని పుట్టించాడు. అది బట్ట మీద పడితే అప్పటికప్పుడే కడుక్కుంటాం. మనం ఎంత మన స్థాయి ఎంత. కనుక ఏ పని మనం ప్రారంభించినా ఆ పనిని శుభముగింపు పలికేలా దీవించగలిగే శక్తి ఎవరికి ఉంది? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అలాంటి తెలివి మనకి ఇచ్చాడు కనుక, అలాంటి శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చాడు కనుక, అలాంటి అనుకూల పరిస్థితులు అనేవి కల్పించాడు కనుక అన్నీ మనకు సమకూరాయి కనుక మనం పని చేస్తున్నాం. కనుక దీని వెనకాల అంతా ఎవరి కృప ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తాలా కృప ఉంది. కనుక ఈ విషయం ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే సామాన్యంగా సరేనా ఒక పని మనం ప్రారంభించేటప్పుడు ఎవరి పట్ల అయితే మనకు అభిమానం ఉంటుందో వారి నామాన్ని తీసుకోవడం అనేది, ముఖ్యంగా భక్తిపరమైన అభిమానం ఉంటుందో వారి నామాన్ని తీసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది సమాజం. అయితే ఒక ముస్లిం ఎవరి నామాన్ని తీసుకుంటాడు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా నామాన్ని మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే ఒక ముస్లిం సరేనా కేవలం తన నిజదైవం అని అల్లాహ్ సుబ్హానహు వ తాలాను మాత్రమే ప్రేమిస్తాడు, అతన్ని మాత్రమే నమ్ముతాడు, అల్లాహ్తోనే తను భయపడతాడు కూడా, అల్లాహ్ మీదనే తన ఆశలన్నీ పెట్టుకొని ఉంటాడు కనుక గమనించాల్సిన విషయం. సరే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఎప్పుడు చదవాలి అంటే అభిమాన మిత్రులారా, మనం ఏ మంచి పని ప్రారంభించినా సరేనా మనం బిస్మిల్లా చదువుకోవచ్చు. సరేనా? ఏదైనా మనం రాయదలుచుకున్నా బిస్మిల్లా మనం చదువుకోవచ్చు. సరేనండి? ఎలా చదవాలి అంటే
కానీ ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుంది? తెలుసుకోవడానికి. ఓకేనా? ఎలా చదవాలి అంటే బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్, బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్ పూర్తిగా. ఎక్కడ చదవాలంటే ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా చదివారో అక్కడక్కడ నేను కూడా పూర్తిగా చదవాలి. ఉదాహరణకు ఖురాన్లో 114 చోట్ల నేను ఎలా చదవాలి? బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్ అనే చదవాలి. ఖురాన్లో 114 చోట్ల నేను ఎలా చదవాలి? బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్ అనే చదవాలి. ఓకేనా? అర్థమైందా? సరే, కొన్ని చోట్ల అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా బిస్మిల్లాను బస్మలాను చదవలేదు. ఉదాహరణకు బిస్మిల్లా అన్నారు, ఏమన్నారు? బిస్మిల్లా. కనుక ప్రవక్త సల్లల్లాహు ఎక్కడెక్కడైతే కేవలం బిస్మిల్లా అని ముక్తసరిగా ప్రస్తావించారో అక్కడక్కడ మనం ఏం చేయాలి? ముక్తసరిగానే బిస్మిల్లాను పలకాలి, ముక్తసరిగానే బిస్మిల్లాను పలకాలి. విషయం అర్థమైందండి స్పష్టంగా? కనుక ఎలా చదవాలి అంటే పూర్తిగా కొన్ని చోట్ల చదవాల్సి ఉంది, అలాగే కొన్ని చోట్ల ముక్తసరిగా చదవాల్సి ఉంది. కనుక మర్యాదలు కూడా అందులో తెలుసుకున్నాం. ఇక భాషాపరమైన యొక్క వివరణ కాస్త తెలుసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. బిస్మిల్లాలో ఏమున్నాయి అంటే బిస్మిల్లాలో బా ఉంది. సరేనా? బా అనేది అల్లాహతో సహాయం కోరడానికి వచ్చే యొక్క అక్షరం. అల్లా సహాయాన్ని కోరుతున్నామని. కానీ బిస్మిల్లా అంటే వల్ల నేను నీ నామంతో ఈ కార్యాన్ని ప్రారంభిస్తూ నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. కనుక బిక అస్తయిను వల్ల నేను నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. కనుక బిస్మిల్లా అల్లాహ్ నామంతో నేను ప్రారంభిస్తున్నాను. సరేనండి, విషయం అర్థం కదా? కనుక ఇది మనం గమనించాలి. ఇస్మ అంటే ఏంటి అరబీలో? షిస్మక్. ఇక్కడ వింటుంటాను షిస్మక్ అంటారు. షిస్మక్ అంటే ఏంది? పేరేమిటని. కనుక ఇస్మ అందులో ఉంది, షిస్మక్లో ఏముంది? ఇస్మ ఉంది. ఇస్మ అంటే పేరు. ఇస్మ అంటే ఏంది? పేరు. ఆ తర్వాత అల్లాహ్. అల్లాహ్ అనేది అల్లాహ్ అస్తిత్వానికి సంబంధించిన నామం. కనుక సృష్టిలో ఎవరికి నామం పెట్టడానికి వీల్లేదు. అల్లాహ్ అన్న నామం సృష్టిలో ఎవ్వరికి పెట్టడానికి వీల్లేదు. ఎలా పెట్టాలి? అబ్దుల్లా అని పెట్టాలి. ఒకవేళ ఉర్దూలోను ఫార్సీలోను పెట్టుకోవాలంటే అల్లా బక్ష్ అని పెట్టాలి. అల్లా బక్ష్ అని పెట్టాలి. అలా కాకుండా కేవలం అల్లా అన్న పేరు ఎవ్వరికి పెట్టడానికి లేదు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే అల్లా సుబ్హానహు తఆలా ఎలా ఈ నామాన్ని కాపాడాడంటే ఎవడు పెట్టడు కూడా. ఇది గమనించండి, ఎవడు పెట్టడు కూడా గమనించాల్సిన విషయం. అల్లా కాపాడాడు ఈ నామాన్ని. అలాగే అర్ రహ్మాన్, అర్ రహ్మాన్ సరే, అల్లా యొక్క గుణనామం. అర్ రహ్మాన్ అంటే కదా అమితంగా కరుణించేవాడు. ఉదాహరణకు విశ్వాసుల్ని కూడా కరుణిస్తాడు అల్లా, అవిశ్వాసుల్ని కూడా కరుణిస్తాడు. ఉదాహరణకు అల్లా సుబ్హానహు తఆలా ఇహలోకంలో కూడా కరుణిస్తాడు, రేపు మరణించిన తర్వాత పరలోకంలో కూడా కరుణిస్తాడు. సరే, ఇది అర్ రహ్మాన్కి సంబంధించింది. కనుక గమనించాల్సిన విషయం అంటే అర్ రహ్మాన్ అనేది కూడా అలిఫ్లాం ద్వారా ఎవరికి పెట్టకూడదు. అర్ రహ్మాన్ అనేది కూడా అలిఫ్లాం ద్వారా ఎవరికి పెట్టదు. అయితే రహమాన్కి బదుల్ రహీం ఏదైతే ఉందో మన ఖురాన్లో తీసుకున్నట్లయితే దాసుల విషయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా రహీం అన్న పదాన్ని ఉపయోగించాడు. కనుక రహీం పెట్టుకోవడంలో సమస్య లేదు. కనుక ఎక్కడానూ మీరు చూసినట్లయితే ఒక వ్యక్తిని రహమాన్ అని చెప్పినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. రహమాన్ కేవలం ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. రహీం అంటే పరలోకంలో కరుణించేవాడు అన్న అర్థం ఒకటి. రెండవది విశ్వాసుల్ని కరుణించేవాడు, విశ్వాసుల్ని కరుణించేవారు. సరేని? కనుక ఇది మనం గమనించాల్సిన ముక్తసరి వివరణ. దేనికి సంబంధించిందండి? బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం, బా ఇస్మ్ అల్లాహ్ అర్ రహ్మాన్ అర్ రహీం. ఓకేనండి, ఇప్పుడు అపోహ విషయానికి వచ్చేద్దాం. 286 కదా, 786 సరేనా, 780 ఖైదీ నెంబర్ 786 ద్వారా ఇలాంటివి. 786 అనేది దాదాపుగా మీరు చూసినట్టే భారతదేశంలో బండ్ల మీద 786 ఉంటుంది, ఇళ్ళ గుమ్మాలకి 786 ఉంటుంది, అలాగే దుకాణాల దగ్గర మీరు చూసినట్టే 786 ఉంటుంది, గల్లపెట్ట మీద 786 ఉంటుంది. ఇలా చాలా చోట్ల ముఖ్యంగా ముస్లింలు ఈ 786ని అనేది ఎక్కువగా వాడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ 786 ఏమిటి అంటే ఇది బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్కి, సరేనా, బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్కి సంఖ్యారూపం అని చెబుతారు. చెబుతారా? కనుక ఇది సంఖ్యారూపం అంటారు. నిజంగా ఇది సంఖ్యారూపమా అంటే దాన్ని అలా మనం విభజించినా ఇది సంఖ్యారూపం కానే కాదు. నిజంగా సంఖ్య వెనకాలనేది మనం పడనే కూడదు. సోదరులారా గమనించండి,
ఇన్షాల్లా ఖురాన్కు మరియు సంఖ్యకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇన్షాల్లా ఉంటుంది. అందులో ఏ విధంగా ప్రజలు మభ్యపెడతారు, ఏ విధంగా జిమ్మిక్కులు చేస్తారు అనేది ఇన్షాల్లా మీకు తెలియజేశాను. అయితే ముక్తసరిగా ఏమిటంటే, బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ని మనం విడదీసి సరే కూడినట్లయితే నిజంగా 786 786 రానే రాదు. వచ్చింది సార్, నాకు వచ్చింది, నేను కూడాను. మరి సరే నీ కూడిక కరెక్టా కాదని కొంచెం పక్కన పెడితే వస్తే అది బిస్మిల్లా అవుతుందా? మరి బిస్మిల్లా రాయడానికి కొద్ది 786 నేను ఎందుకు రాయాలి అంటే, బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ అల్లాహ్ మూడు నామాలు ఉన్నాయి. ఒకవేళ మనం రాస్తే అమర్యాద జరిగే అవకాశం ఉంది, ఎవరైనా అగౌరవపరిచే అవకాశం ఉంది, ఎవరైనా నలిపేసే అవకాశం ఉంది, ఎవరైనా తొక్కేసే అవకాశం ఉంది. ఓ ఏం పోలేడని యొక్క సందేహాన్ని ముందర పెడతారు. ఇది నిజమా అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయం తెలియదా? ప్రతి రాజుకి ఉత్తరం రాసేటప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ముందు ఏం చేసేవారు? బిస్మిల్లాహ్ రహమాన్ రహీం రాసేవారు. అవిశ్వాసులకు లెటర్ రాస్తున్నాను తెలుసు కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. వారు బహుశా చదవచ్చు, దాన్ని కాల్చేయచ్చు, దాన్ని చింపేయచ్చు. చివరికి ఈరా రాజు చింపేశాడు కదా, ఆ తర్వాత ప్రవక్త ఏమైనా మానేశారా? బిస్మిల్లాహ్ రహమాన్ రాయడం మానేశారా? మరి ఆయన చేయనప్పుడు మనం ఎలా చేస్తామండి? కనుక బిస్మిల్లాని సంఖ్యారూపంగా మార్చి రాయడం అనేది అవివేకం. ఇది మొదటి. రెండవది ఏంటండి, మార్చి రాసే తప్పేంటి? తప్పేం లేదైనా గమనించాల్సిన విషయం, బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ని చింపితే ఏదంటే అది అగౌరవం. మరి దాన్ని సంఖ్యారూపంగా మార్చుకొని చింపితే అది గౌరవమా? అది గౌరవం అండి. అది కూడా దానికి సంఖ్యారూపమే కదా. మరి ఆ సంఖ్యారూపానికి కాల్చినా తొక్కినా లేదంటే చింపినా అది కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదు కదండి. కనుక గమనించాల్సిన అంతిమ విషయం ఏంటంటే, ఇలాంటి సంఖ్యకు మనం బానిసలు అయ్యామంటే అల్లాహ్ నామాన్ని తీసుకోవడం మర్చిపోతాం, ఖురాన్ పారాయణం చేయడం మర్చిపోతాం. తాయెత్తులు అంట, ఈ జిమ్మిక్కులు అంట, ఇటు వెనకాల పడి మన ఇహలోక పరలోకాలు మనం ఏం చేస్తాం? నాశనం చేసుకుంటాం. కనుక ఈ మాయాజాలంలో మనం పడాల్సిన అవసరం లేదు. దీనికి ముస్లింలకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేనే లేదు. కనుక సోదరులారా, ఇది మనం ముడివేసి పెట్టుకోవాల్సిన అంశం. ఒకవేళ మన ఇళ్లలో మన అంగళ్ళలో ఎక్కడైనా ఇలాంటివి ఉన్నా అంటే ఈరోజు నేడే ఈనాడు ఎప్పికి పారేయండి. ఓకేనండి, గమనించాల్సిన విషయం. ఇక చివరిగా వచ్చేసాం, అంతిమంగా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, ముక్తసరిగా నేను చెప్తాను ఎందుకంటే మన దగ్గర మరో 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఎప్పుడెప్పుడు మనం బిస్మిల్లా చదవాలి? ఎప్పుడెప్పుడు బిస్మిల్లా చదవాలి? సరేనండి, కనుక ముక్తసరిగా మనం ఇక్కడ ప్రస్తావించుకుంటూ వెళ్దాం. ఏదైనా మనం చదవక ముందు లేదంటే రాయక ముందు ఏం చేయాలి? బిస్మిల్లా అని చదవాలి. కనుక ఇక్రా బిస్మి రబ్బికల్లది ఖలక్. అల్లాహ్ స్వయంగా ఖురాన్లో అంటున్నాడు, చదువు. ఎలా చదవాలి? బిస్మిల్లా, బిస్మిల్లా అని చదువు. బిస్మి రబ్బిక అంటే బిస్మిల్లా, అల్లాహ్ నామంతో, అవునా కదా. కనుక పెద్దలు పూర్వం మనం తీసుకున్నట్టు ఎక్కడ మీరు ధార్మిక గ్రంథాలు తీసుకున్నా బిస్మిల్లాహ్ కంపల్సరీగా ప్రారంభంలో ఉంటుంది. లెటర్స్ తీసుకున్న బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ ఉంటుంది, ఒప్పందాలు తీసుకున్న బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లోనూ ఏదైనా రాయాలనుకుంటే మంచి రాయాలనుకున్నప్పుడు బిస్మిల్లా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మంచి చెయ్యాలన్నప్పుడు బిస్మిల్లా ఉంటుంది, మంచి చదవాలన్నప్పుడు బిస్మిల్లా ఉంటుంది. బిస్మిల్లా ప్రతి దాంట్లోనూ ప్రారంభించాలని కదా, చెడు విషయంలో మాత్రం బిస్మిల్లాని ఉపయోగించకూడదు. సరేని, రెండవది భోజనానికి ముందు భోజనం తర్వాత, భోజనానికి ముందు భోజనం తర్వాత సరే బిస్మిల్లా చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దువాలు ఉన్నాయి, ఇన్షాల్లా మీరు నేర్చుకోండి. అలాగే వజూ గుసుల్ మరియు తయ్యమం చేయకముందు, వజూ గుసుల్ మరియు తయ్యమం, వజూ గుసుల్ మరియు తయ్యమం చేయకముందు కూడా బిస్మిల్లా మనం చదవాలి. ఇక్కడ ప్రవక్త శ్లోకం బిస్మిల్లా అనేది చదవలేదు, ఏమన్నారు? బిస్మిల్లా మాత్రమే చదివారు, కనుక గుర్తుపెట్టుకోండి. సరేని, మస్జిద్లో వెళ్ళేటప్పుడు, మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు బిస్మిల్లా వసలాత్ వసలాం అలా రసూలుల్లాహ్ అల్లాహుమ్మ ఫతహ్లీ అబ్వాబ రహ్మతి. కనుక ఇక్కడ కూడా బిస్మిల్లా, ఇక్కడ మస్జిద్లో ప్రవేశించేటప్పుడు, మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు, ఇంట్లో వెళ్ళేటప్పుడు, ఇంటి నుండి బయటికి వచ్చేప్పుడు. ప్రవక్త సలహా వారు ఏమన్నారు? ఇంట్లో మీరు బిస్మిల్లాని ప్రవేశించారు, చేతన్ అక్కడ ఆగిపోతారు గుమ్మం దగ్గర. మీరు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, చేతన్ మీద కూడా వచ్చేసింది. బిస్మిల్లాని మీరు భోంచేశారన్న మీతో పాటు తిన్నాడు, ఇంట్లో ఉంటాడు సరేనా. బిస్మిల్లాని మీరు భోంచేస్తే మీతో పాటు తినడు. ఒకవేళ మీరు బిస్మిల్లా అనలేదనుకోండి ఈ భోజనం కూడా. ఇంకేమంటానంటే, ఏదై మనకు ఇక్కడ రాత్రి గడపడానికి చోటు కూడా దొరికింది, అలాగే కడుపు ఆరు భోంచేయడానికి
శక్తిని కూడా దొరికిందని ఇంకా బాగా అతను లాగిన్ చేస్తాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే బిస్మిల్లాహ్ అనేది మనం ఇంట్లో ప్రవేశించేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, అలాగే మరుగుదొడ్డిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా బిస్మిల్లాహ్ అని మనం ముందు లోపలికి వెళ్ళాలి. అలాగే వచ్చిన తర్వాత కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు మనం ఎదురైనప్పుడు బాధపడకుండా బిస్మిల్లాహ్ అనే దువా ఉంది అక్కడ, దాన్ని మనం చదువుకున్నట్లయితే ఇన్షాల్లా తద్వారా మీరు జరుగుతుంది. బజార్లో మనం వెళ్ళాం, అక్కడ కూడా బిస్మిల్లాహ్ ఉంది. నిజంగా ఇన్ని బ్రహ్మాండమైన దువాలు ఉన్నాయి, సమయం మన దగ్గర లేదు. నిజంగా ప్రభుత్వ సంవత్సరం వారికి ఇంత తెలుసా, అన్ని తెలిసి ఆయన చెప్పేవాడు, మనమే అనేది పాటించడం లేదనే కోపం కొన్ని సందర్భాల్లో వస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, తలుపులు రాత్రి సమయంలో మన ఇంటి తలుపులు మూత వేసేటప్పుడు బిస్మిల్లాహ్ చెప్పాలి. మూత ఏదైనా పాత్రలో మూత ఉంటుందో అది వేసేటప్పుడు బిస్మిల్లాహ్ చెప్పాలి. దీపం ఆర్పాలనుకున్నప్పుడు బిస్మిల్లాహ్ అనాలి. అలాగే నిద్రపోయే ముందు ప్రస్తుతం దువాల్లో బిస్మిల్లా అనేది కంపల్సరీగా ఉంది. అలాగే ఏదైనా ఒక సవారీ మీద, బండి మీదనో లేదంటే ఒక జంతువు మీదనో మనం సవారీ చేస్తున్నట్టే ఆ సవారీ చేసేటప్పుడు కూడా బిస్మిల్లా చెప్పాలి. అలాగే మనం సవారీ మీద వెళుతున్నాం, దానికి కాలు అనేది రాతికో దీనికో దానికో అనేది కొట్టుకుంది అన్నప్పుడు చాలా సందర్భాలు అయితే తిట్టుకుంటాం, అలా కాదు ఆ సమయంలో ఏం చేయాలి, బిస్మిల్లా అనాలి. ఎందుకంటే ఒక సహాబీ అలా జరిగినప్పుడు ఆయన ఏం చేశారంటే శైతాన్ని తిట్టారని, శైతాన్ని తిట్టే ప్రవక్త సలహా వారు అన్నారు, లేదు నువ్వు శైతాన్ని ఎందుకు తిట్టావు, అలా నువ్వు తిట్టావంటే అతను మహాభవనం వలె అనేది పెద్ద అయిపోతాడంట, ఒప్పొంగిపోతాడు అని. ఏంది ఆ శక్తిని గుర్తించాడు. అలా కాకుండా బిస్మిల్లా అని చెప్తే ఇంకా అతను మొత్తం కుంచిట్టుకుపోతాడని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు. అదేవిధంగా గాయమైనప్పుడు కూడా బిస్మిల్లా అనాలి. ఎందుకంటే ఉహద్ సంగ్రామంలో ఒక సహాబీ మహా చాలా వీరత్వంతో ధీరత్వంతో పోరాటం చేశారు, అయితే ఒక గాయమయ్యేసరికి ఆయన నోటి నుండి కొన్ని వాక్యాలు అనేవి వచ్చాయి. అప్పుడు ప్రవక్త సలహా వారు ఏమన్నారంటే, ఒకవేళ నువ్వు ఈ సమయంలో బిస్మిల్లా అని ఉంటే దైవదూతలు నిన్ను చేతుల మీద ఎత్తుకునేవారు, నిన్ను ఎత్తుకున్న దృశ్యాన్ని అందరూ చూసేవారు అన్నారు. మహానత గమనిస్తున్నారా సరేనా. కనుక బిస్మిల్లా ఎంత మహత్తరమైనది. అలాగే మనం ఏదైనా జంతువుని జిబా చేయాలనుకున్నప్పుడు బిస్మిల్లా అని జంతువుని జిబా చేయాలి. అలాగే అభిమాన మిత్రులారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, భార్యతో రతిక్రీడ జరిపేటప్పుడు కూడా ప్రారంభానికి ముందు మనం బిస్మిల్లా చెప్పాలి. నిజంగా ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉదయం సాయంత్రాలు బిస్మిల్లాహిలాది ఉదయం సాయంత్రాలు బిస్మిల్లా చదవాలి. అలాగే యుద్ధ సమయంలో కూడా బిస్మిల్లా అనేది చదవాలి. వేటకు వెళ్ళేటప్పుడు మనం బాణం విసురుతున్నాం అనుకోండి, బిస్మిల్లాని బాణం విసిరారనుకోండి, ఒకవేళ అది వెతుకుంటే మీరు జిబా చేస్తారు, మరణించినా అది హలాల్ అవుతుంది. అలాగే వేట జంతువును వదులుతూ బిస్మిల్లాని మీద వదిలేరనుకోండి, అది వెళ్ళి వేటాడింది ఆ జంతువు మరణించిన అది హలాల్ అవుతుంది, బిస్మిల్లా చెప్పకపోతే అది హరామ్ అయిపోతుంది. గమనిస్తున్నారా. కనుక వేట సమయంలో, అలాగే ఖనన సమయంలో సరే బిస్మిల్లా వాలా మిల్లది రసూలుల్లా అంటే ఎవరైనా సమాధిలో మనం దింపేటప్పుడు ఏంది బిస్మిల్లా అని దింపుతాం. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఎవరినైనా మనం చాలా దువాలు మంచి దువాలు చదివి మంత్రించాలనుకుంటాం, ఊదాలనుకుంటాం, అలాంటి సమయంలో కూడా బిస్మిల్లా అని చదివి మనం మంత్రించాలి. ఎందుకంటే స్వయంగా జిబ్రీల్ అలైహిస్సలాం వారి దువా ఉంది ఇందులో, బ్రహ్మాండమైన దువా. సరే మనం దానికి సమయం లేదు, ఆ దువాను కూడా మనం నిత్యం చేసుకున్నట్లయితే మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇంట్లో ఎవరికి ఏదైనా మనం కనుక మనం సొంతంగా మంత్రించుకోవడం, ఒకరి దగ్గర ఓవర్ని వేసుకెళ్ళిపోవడం కాదు, వెళ్ళడం తప్పేం కాదు అదల. అయితే మనం స్వయం వైద్యం అనేది చేసుకునేక అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఏదేమైనప్పటికీ ఉన్న కాసింత సమయంలో ఇంత సమాచారాన్ని ముక్తసరిగా ముగించే ప్రయత్నం చేశాను. ఎంత ఎక్కింది ఎంత ఎక్కలేదు అన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా విన్నంతలో కొంతలో కొంతైనా రవ్వంతైనా మేలు జరిగి ఉంటుంది అనేక అభిప్రాయం అయితే నాకు ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాన్ని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్. బిస్మిల్లాహ్ అని ఇఫ్తార్ ప్రారంభించాడు.